హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎంఆర్ తెలుగు గేమింగ్ జోన్ గాయస్. ఈరోజు చూసేస్తున్నారు కదా, మీరైతే ట్రక్ మోడ్ అయితే చూస్తున్నారు గాయస్. ఇదైతే చూసారు, అసలు అయితే వండర్ఫుల్గా అయితే ఉంది. దీనికి అయితే మనకైతే యానిమేషన్ కీస్ అయితే ఇచ్చారు గాయస్. యానిమేషన్ కీస్ అయితే ఇంకా అసలు అయితే వేరే లెవెల్లో అయితే ఉన్నాయి గాయస్. ఇది చూడండి, మనకి ఎన్న నేను చూసుకుంటే వ్యూ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది గాయస్. చూడండి, మనకైతే ఫ్రంట్ వ్యూ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి సైడ్స్ అయితే విండోస్ అవి ఇచ్చారు, ఇంకా అదర్ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఏసీ ఫ్యూచర్ ఇవన్నీ అయితే మనకైతే మ్యాప్ కూడా క్లారిటీగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ యానిమేషన్కి క్లిక్ చేసుకుంటే గాయస్ మనకైతే చూసారు, ఇక్కడ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్కి యానిమేషన్కి ఓపెన్ క్లిక్ చేసుకుంటే కనుక మనకైతే విండోస్ అయితే ఓపెన్ అవుతున్నాయి గాయస్. థర్డ్ యానిమేషన్కి అయితే మనకైతే టైగర్ది పక్కన క్లాత్ టైప్లో ఉంది కదా, అదైతే ఓపెన్ అవుతుంది. సెకండ్ యానిమేషన్కి అయితే మనకైతే గ్లాస్ అనేది ఓపెన్ అవుతుంది గాయస్. ఇదైతే చూసారు అటు సైడ్ డోర్లో కూడా మనకైతే రెండు ఆటలకి అయితే ఇది అవైలబుల్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసారా, మనకి నెక్స్ట్ బ్యాక్ అయితే వచ్చి క్యారిగో కూడా అయితే ఎక్సలెంట్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసారా, అసలు అయితే ట్రక్ అయితే అవుతుంది మనకైతే. ఇదైతే ట్రక్ అయితే వచ్చేసి గాయస్ మనకైతే మొత్తం అయితే గాయస్ 14 వీలర్స్ అయితే వచ్చింది. 14 వీల్స్ అయితే ఉండగా గాయస్ దీనికి అయితే వచ్చేసి చూసారు, అసలు అయితే వేరే మూవ్ అవుతుంది మనకైతే వచ్చేసి. నెక్స్ట్ బ్రేక్ సిస్టమ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ స్పీడ్ విషయం చూసుకుంటే ఇదైతే ఫాస్ట్గా అయితే వెళ్తుంది గాయస్. నేనైతే స్పీడ్ హై స్పీడ్ని అయితే నేనైతే టెస్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నారా, లోపల నుంచి అయితే వ్యూ చూసుకుంటే మనకైతే కొంచెం పైన అంటే మనం అప్పర్లో కూర్చున్నట్టు అయితే ఉంది. మనకైతే ఫుల్ వ్యూ అయితే ఎక్సలెంట్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు అని అయితే చెప్పొచ్చు గాయస్ ఇందులో అయితే వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చి మనకైతే బయట అయితే ఎలాగైతే ట్రక్స్ అనేవి అయితే పైకి ఉంటాయో సేమ్ అలా యాస్టీజ్ అవుతున్నాయి. చూసారు అసలు అయితే వెహికల్ మనకి ఎలా కనిపిస్తుందో మనకైతే వ్యూ నుంచి అయితే దగ్గరికి వెళ్ళినా సరే మనకైతే మనం ఏదో అప్లో ఉన్నట్టయితే మనకైతే ఫీలింగ్ అయితే వస్తుంది, రియల్గా డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ అయితే. ఇదైతే ట్రక్ మీద అయితే ఈ వీడియోలో అయితే ఎలా డౌన్ చేసుకోవాలి ఏంటనేది అయితే నేనైతే క్లారిటీగా అయితే చెప్తాను గాయస్. మీరైతే క్లారిటీగా అయితే వీడియోని అయితే చూడండి, స్కిప్ చేయకుండా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి గాయస్. స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీరైతే చిన్న కంటెంట్ కూడా మిస్ అవ్వకుండా అయితే క్లారిటీగా అయితే చూడడానికి అయితే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి మ్యాప్ గ్రాఫిక్స్ అయితే చూసుకోవచ్చు గాయస్, ఎక్సలెంట్గా అంది అయితే ఉంది. మీరైతే ఈ బస్ గేమ్ అయితే ఈ గేమ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు గాయస్, వాళ్ళైతే మీరైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాం గాయస్, అవైలబుల్గా అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇదైతే మనకైతే ఇది వచ్చేసి 800 MB ప్యాక్ అయితే ఉంటుంది గాయస్. ఇదైతే వచ్చేసి 800 MB. ఇందులో అయితే మీరైతే ఈ మోడ్స్ని అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది గాయస్. ఇదైతే గేమ్ అయితే చెప్పొచ్చు. ఈ గేమ్ అయితే మనకైతే ఫ్రీగానే అయితే అవైలబుల్గా ఉంది గాయస్, ప్లేస్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది. మన నెక్స్ట్ వచ్చి యాపిల్ యూజ్ చేస్తున్న మొబైల్స్లో అయితే మనకైతే ఇది అవైలబుల్గా అయితే లేదని అయితే చెప్పొచ్చు గాయస్. ఇదైతే వచ్చి అయితే తెలంగాణ ట్రాఫిక్ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నాను, అందుకని అయితే మనకైతే టీఎస్ వెహికల్స్ కనిపిస్తున్నాయి గాయస్, అన్ని సూపర్ లగ్జరీ వెహికల్స్ ఇవన్నీ అయితే మనకైతే వచ్చేసి. ఇదైతే మనకి చూసుకోవచ్చు మనం నిజంగా బయట అయితే డ్రైవ్ చేస్తున్నట్టు. అండ్ నెక్స్ట్ ట్రాఫిక్ విషయం చూసుకుంటే ట్రాఫిక్ కూడా యాక్సిడెంట్గా అయితే ఉంది, ట్రాఫిక్ కూడా అయితే చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు గాయస్. గాయస్ ఇప్పుడు అయితే మనం అయితే ఈ వీడియోని అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటని అయితే చూద్దాం. ఈ బస్ ఈ మోడ్ని అయితే వచ్చి లారీ మోడ్ని అయితే వచ్చి ఈ మోడ్ని ఎలా డౌన్ చేసుకోవాలి ఏంటని అయితే మనం అయితే చూసేద్దాం గాయస్. ఇంకా మా ఛానల్ ఎవరైతే లైక్ చేయకుండా అయితే చూస్తున్నారో వాళ్ళైతే లైక్ అయితే చేసుకొని నెక్స్ట్ వచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారనేది కొంచెం కోరుకుంటున్నాను గాయస్. సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మా ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేస్తారని అయితే కోరుకుంటున్నాను గాయస్. సబ్స్క్రైబ్ అయితే చేసాను గాయస్. మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను గాయస్, దాని మీద అయితే క్లిక్ చేసుకుంటే మీరు అయితే ఇలా ఒక పేజ్కి అయితే ఓపెన్ అవుతారు గాయస్. ఎలా అయితే ఒక పేజ్కి అయితే ఓపెన్ అయిన తర్వాత మీరు ఎలా స్క్రోల్ డౌన్ అయితే కిందకి అయితే డౌన్ అయితే చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే డౌన్లోడ్ అయిన ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది కదా గాయస్, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత అయితే మనకైతే ఇంకో పేజ్ అయితే జనరేట్ అవుతుంది, మీకు అయితే డౌన్లోడ్ లింక్ అయితే జనరేట్ అవుతుందని అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ అలా కొంచెం డౌన్కి అయితే వెళ్ళిపోండి గాయస్. డౌన్కి అయితే వెళ్ళిపోతే ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని అయితే ఉంటుంది గాయస్ ఆప్షన్, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం డౌన్కి వెళ్తే కన్ఫర్మ్ డౌన్లోడ్ అయితే ఉంది కదా గాయస్, దాని అయితే క్లిక్ చేసుకోండి గాయస్. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఆటోమేటిక్గా అయితే డీటెయిల్స్ అని వచ్చి అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూసారా పైన డీటెయిల్స్ అనేవి వచ్చి అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. డౌన్లోడ్ అనేది అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మీరైతే డౌన్లోడ్ అనేది అయితే మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మీరైతే దాని మీద అయితే క్లిక్ చేసుకుంటే మీకు అయితే జడేచర్ అనే అప్లికేషన్ అయితే చూపిస్తుంది. మీరు అయితే దీని లింక్ అయితే మీకు ఎంత డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానో దాని అయితే డౌన్లోడ్ చేసుకుని ఆ జడేచర్ అనే అప్లికేషన్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ అయితే మీకు ఒక ఫార్మాట్ అయితే వస్తుంది, దాని అయితే లాంగ్ ప్రెస్ అయితే చేసుకోండి గాయస్. లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఇక్కడైతే మనకైతే కాపీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, కాపీ అనే ఆప్షన్ మేము క్లిక్ చేసుకుని పైన అయితే డౌన్లోడ్ అయిన ఆప్షన్ అయితే కనిపిస్తుంది, డౌన్లోడ్ మేము క్లిక్ చేసుకుంటే డివైస్ మెమరీ అయితే వస్తుంది, డివైస్ మెమరీ మేము క్లిక్ చేసుకొని ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే మనకైతే
బస్ సైడ్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని మోడ్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడైతే ఆటోమేటిక్గా అయితే మీరు పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత మీరు అయితే డైరెక్ట్ గేమ్లోకి అయితే వెళ్ళిపోను గాయస్. గేమ్లో అయితే మీరు గ్యారేజ్ అయితే ఓపెన్ చేసుకొని మీరైతే బస్సును అయితే స్కిప్ చేసుకుంటే మీకు అయితే వెహికల్ అనేది అయితే కనిపిస్తుంది, ట్రక్ అనేది వచ్చేసి ఎలాగైతే మీకు కనిపిస్తుంది. దీన్ని అయితే మీరు యూజ్ మ్యాన్ అయితే క్లిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. యూజ్ మ్యాన్ క్లిక్ చేసుకున్న తర్వాత మాకు సెకండ్ ఆప్షన్ పెయింట్స్ అయితే ఉంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు అయితే ఇక్కడ అయితే బ్రౌజ్ లెవెల్స్ అని అయితే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని డివైస్ గ్యాలరీ మీద అయితే క్లిక్ చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడైతే మీకు దీని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తుంది, దీన్ని అయితే సేమ్ ఆల్రెడీ యాస్టీజ్ డౌన్లోడ్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకోండి, మీకు అయితే యాస్టీజ్ అయితే ఇక్కడైతే అప్లై అయిపోద్ది చూడండి. అప్లై అయిపోయిన తర్వాత అయితే మీరైతే అప్లై అయిన ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. అప్లై అయిన ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడైతే మీరు అమౌంట్ అని యూజ్ చేసి లేదంటే ఫ్రీగా వీడియో అయితే చూడొచ్చు. నేనైతే అమౌంట్ అయితే యూజ్ చేసేసుకుంటున్నాను గాయస్. మీరైతే ఇంకా దీన్ని అయితే కంప్లీట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అయితే మోడ్ అయితే వచ్చేస్తుంది గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్. వన్ సెకండ్ విస్ట్ అవర్ ఛానల్ గాయస్. సబ్స్క్రైబ్ గాయస్.